నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కోసం ఆత్మ ప్రమోదానుసారము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పనిచేయాలనేటువంటి అంశంపైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మేము గేట్లు తెరిచామనేటువంటి మాట చెప్పారు. లోక్సభ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎంతమంది కాంగ్రెస్లో చేరుతారు అనేటువంటి అంశంపైన స్పష్టత రాలేదు. అయితే ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడం మొదలైపోయింది. అయితే ఇది కాంగ్రెస్ ఏం చెబుతుంది, గతంలో కేసీఆర్ సర్కారు 2 సార్లు కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నది, మేము కూడా చేర్చుకుంటామంటారు. కేసీఆర్ ఏం చెప్తాడు, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నాడు కాబట్టి మేము అందుకు అనుగుణంగా చేర్చుకున్నామని వీళ్ళు చెప్తారు. ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా ఇది మాత్రము చట్ట ప్రకారము ఒక ప్రజ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రజలు ఎవరైతే ఓటేశారో, ఎన్నికల్లో ఓటేశారో, ఎవరికైతే నెగ్గించేలాగా ప్రయత్నం చేశారో, ఎవరిని గెలిపించాలనుకున్నారో, ఒక పార్టీకి అక్కడ ఓటేశారో వాళ్ళు వెళ్ళి ఇంకొక పార్టీలో చేరడం అనేటువంటిది అప్రజాస్వామికమైనటువంటిది. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యము అప్రజాస్వామ్యం అనేటువంటి మాటలు మాట్లాడడానికి అవకాశం లేదు. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళను చీల్చడము చేర్చుకోవడం అనేటువంటిది అయిపోయింది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఆపరేషన్ మొదలుపెట్టేశాడు. మాజీ స్పీకరు, గతంలో తెలుగుదేశంలో కలిసి పనిచేసినటువంటి అనేటువంటి అంశాన్ని స్పష్టంగా పోచారం శ్రీనివాసరెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉప ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీతో ఉండి 2014 గెలిచి ఆ తర్వాత స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయిపోయింది, ఇది ఆ ఫోటో. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేశారు. అయిపోయింది, కేవలం మాట్లాడి వస్తామనేటువంటి మాట కాదు, భేటీ అవ్వడమే కాదు, చేరిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అదే బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఆ పార్టీలో మిగిలే వాళ్ళు ఎవరు? 39 మందిలో ఒకరు చనిపోతే, 38 మందిలో 4 వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరున్నారు, ఇంకా పార్టీలో ఎవరుంటారు? అటు కడియం చేరి, ఇటు దానం నాగేందర్, అటు తెల్లం వెంకట్రావు, వీళ్ళందరూ పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఇక గ్రేటర్ హైదరాబాదుకు సంబంధించినటువంటి వాళ్ళే పార్టీలో మిగిలినటువంటి వాళ్ళను. దీంతోపాటు గతంలో తెలుగుదేశంలో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డితో పాటు 2014 తెలుగుదేశం పార్టీతో ఉండి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు, గతంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అయితే సామాజిక వర్గం కాదు, మొత్తం 14 మంది 15 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికలలోపే మరొక 4 మాజీ మంత్రులు కేసీఆర్ హయాంలో మంత్రులుగా పనిచేసినటువంటి 4 ఈ 2-3 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందనేటువంటిది చర్చ జరుగుతున్నది. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతోటి ఇక ఎవరెవరు ఆ లైన్లో ఉన్నారు, ఎవరెవరు క్యూలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారనేటువంటిది చర్చ ఉంది. 14 మందిలో పేర్లు ఎవరు చెప్పుకున్నా ఓ 4 5 కేసీఆర్, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కొడుకు వాళ్ళు 3, మిగిలినటువంటి వాళ్ళు 1 2 ఉంటారు. దీనికి తోడు ఇప్పుడు ఎవరెవరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, గతంలో రేవంత్ రెడ్డిని ఎవరు కలిశారు, రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కలిశాడు, ఆయన గతంలో టీడీపీలో పనిచేశాడు 2014, తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు, ఎర్రబెల్లి దయాకర్రావు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు, ఇక వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేటువంటి చర్చ జరుగుతుంది. పర్వతగిరిలో ఎర్రబెల్లి దయాకర్రావు ఇప్పటికే వాళ్ళ అనుచరులతో చర్చలు చేశారు, నేను పార్టీలో చేరడం లేదు కాంగ్రెస్లో అన్నారు, కానీ చేరిపోతారనేటువంటిది ఒకటి ఉంది. పటాన్చేరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అరెస్ట్ అయ్యాడు, అక్రమ మైనింగ్ కేసులు ఉన్నాయి, 340 కోట్ల రూపాయల ఫైన్ ఏమో పడింది దాదాపుగా. సో 100 కోట్ల రూపాయల ఫైన్ కట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అనేటువంటి చర్చ జోరుగా సాగుతున్నది.
అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత పార్లమెంటులో 0 సీట్లు వచ్చిన తర్వాత కేసీఆర్ వెంట ఉండేదెవరు? ఇక 2 నెలలైతే ఫోన్ ట్యాపింగ్ కేసు, 2 వారాలు ప్రభాకర్ రావు హైదరాబాద్కు వస్తాడు అమెరికా నుంచి, ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి ఉంటుంది, కాళేశ్వరం కేసు ఒకటి ఉంటుంది, అట్లనే కేటీఆర్ మీద ఉండేటువంటి కేసు, విద్యుత్ కొనుగోలు కేసు. కేసీఆర్ కుటుంబము ఉక్కిరి బిక్కిరి అయితే మిమ్మల్ని కాపాడేదెవరు? మీరు ఆ పార్టీలో ఉండి చేసేది ఏమిటి? ఇప్పటికే ప్రజల్లో దూరం అయిపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రివైవ్ అవుతుందా కాదా అనేటువంటి అనుమానం ఉంది. 5 ఏళ్ల పాటు ఒక దాదాపుగా 10-12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భూములకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, సంస్థలకు సంబంధించి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పాత కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నిటిని కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక్కటే మిగిలినటువంటిది. వాళ్ళ ముందున్నటువంటి ఏకైక మార్గము అధికార పార్టీలో చేరడము. రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయడానికి వీల్లేదు. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పటికే మజ్లిస్ పార్టీ మద్దతు తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో 35 మంది ఉంటే రేపొద్దుగాల ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినా కూడా ఇబ్బంది రాకూడదు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కూడా చూపినా కూడా, ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఆ పరిస్థితి మనం చూసినాం, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 20 మంది పైగా పార్టీకి రాజీనామా చేసి, అట్లనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుకోవడంతో అక్కడ బీజేపీ సర్కారు వచ్చింది. కర్ణాటకలో కూడా గతంలో ఆ పరిస్థితి చూసినాం మనము. మహారాష్ట్రలో కూడా ఆ పరిస్థితి చూసాం. మహారాష్ట్రలో అంటే అక్కడ కోయలేషన్ సర్కారు, సంకీర్ణ సర్కారు, శివసేన బీజేపీని మోసం చేసింది. ఎన్నికల ముందున్నటువంటి పొత్తు కాకుండా సీఎం పదవి కోసం ఉద్ధవ్ ఠాకరే తన బద్ధశత్రువైనటువంటి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. రేవంత్ రెడ్డి ఏమాత్రం కూడా అవకాశం తీసుకునేటువంటి స్థితిలో లేరు. పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిగా ఏ ఒక్క క్షణం కూడా కేసీఆర్ను నమ్మడానికి వీల్లేదు. కేసీఆర్ వేసేటువంటి ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయి? ఫామ్ హౌస్లో ఉండి ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలు, గతంలో ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు లాంటివి అనేకం వచ్చినాయి కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డితోటి మొదలైంది. అంతకుముందు దానం నాగేందర్ ఎంపీ క్యాండిడేట్గా పోవడము, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లంతా కూడా ఇటు సునీత మహేందర్రెడ్డి కానీ, రంజిత్ రెడ్డి కానీ, కడియం సేయర్ కానీ, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అభ్యర్థులుగా కూడా అయిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరెవరు పోతారు, గ్రేటర్ హైదరాబాద్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు అనేటువంటి అంశము స్పష్టంగా తెలియరాలేదు. కానీ 39 మందిలో 14-15 మందిని తీసేస్తే ఎల్పీ లీడర్గా కూడా ఉండడానికి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ విలీనం కూడా చేసేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు ఎత్తుగడలు వేస్తున్నది. సో ఎవరి అవసరాలు వాళ్ళకున్నాయి? మాజీ తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాసరెడ్డి చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. ఇక 14-15 మంది వరుస క్రమంలో ఎవరెవరు ఉంటారు? ఖమ్మంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్న యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయాడు. ఒరిజినల్గా ఆయన పోచారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషే తెల్లం వెంకట్రావు. అక్కడ కాంగ్రెస్లో పోదెం వీరే దగ్గర సీటు రాదు కాబట్టి బీఆర్ఎస్కి పంపించి గెలిపించి మళ్ళీ కాంగ్రెస్లో తీసుకున్నాడు. అదొక విచిత్రమైనటువంటి వ్యవహారం. ఇక మిగిలింది కరీంనగర్, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే కూడా చేరతారనేటువంటిది ఒకటి ఉన్నది. ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా చేరతారనేటువంటిది ఒక మాట ఉన్నది. ఇంకెవరెవరు మిగులుతారు, ఎవరెవరు పోతారు, కేసీఆర్ వెంట నిలిచేదెవరు, కేసీఆర్ వెంట ఉండేదెవరు, కేసీఆర్ పార్టీలో ఆగేదెవరు, గేట్లు తెరిచినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎంతమంది వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది? 4 మాజీ మంత్రులు, 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖాయమనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మరి బీఆర్ఎస్ పార్టీ ఇది అడ్డుకోవడానికి ఏం చేస్తుంది? ఇప్పటికే కోర్టులో కేసులు వేశారు. గతంలో ఎమ్మెల్యేలు ఎట్లా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పోవడం పైన కేసు వేశారు. అది స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు ఎందుకు పోయారు అనేటువంటిది ఆ కోర్టులో తీర్పులు వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వలసలు వెళ్ళిపోతున్నాయి. చనిచ్చిపోయిన పాము మీద మళ్ళా దెబ్బ కొట్టినట్టుగా, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా బీఆర్ఎస్ పార్టీ తనను కాపాడుకోము, తన కార్యకర్తలను కాపాడుకోవడము, గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, ఇప్పుడు
కొనుకు లేకుండా చేసేటువంటి ప్రయత్నం మాత్రం సాగుతున్నది. ఇంకెవరెవరితో మాట్లాడారు, ఎవరెవరు వెళ్ళిపోతారనేటువంటి తెలియదు. కానీ గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కానీ, లేదంటే మా పటాన్చేరి ఎమ్మెల్యే కానీ, నర్సాపూర్ ఎమ్మెల్యే కానీ, లేదంటే జహీరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది. ఇంకోవైపు ఎర్రబెల్లి దయాకర్రావు లాంటి మాజీ మంత్రి వెళ్ళిపోతారని, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలోకి త్వరలోనే వెళ్తాడని, ఎవరి ద్వారా మొదలు పెడతారు, ఇది కృష్ణమోహన్ రెడ్డి ద్వారా జరుగుతుంది అనుకున్నారు. కానీ కృష్ణమోహన్ రెడ్డికి బదులు ఎవరికి తెలియకుండా బాన్స్వాడ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ద్వారా ఆపరేషన్ ఆకర్ష్, రెండవ ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ పార్టీది మొదలైంది. ఇది ఎక్కడి వరకు చేరుతుంది, తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు ఎవరికి ఉండబోతుంది, ఏ పార్టీలు ఎవరు ఉండబోతున్నారు అనేటువంటిది ఇంకాస్త కొద్ది రోజుల్లోనే తేలబోనున్నది.